చాలా చాలా కార్యక్రమం. ఇంకా పెళ్లిళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఇంకా వింత వింత విషయాలు. మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను, అట్లా 3 గంటలు కూర్చున్నానండి పెళ్లి కూతురు అవట్లో. ఏంటి అని అడిగితే, ఎక్కడో జమ్మి చెట్టు కింద కూర్చోబెట్టానట. మీకుందా ఇక్కడ జమ్మి చెట్టు సెంటర్ ఉందా? ఉంది కదా, జమ్మి చెట్టు ఒకటి ఉందంట ఇప్పుడు, ఇప్పుడు ఉందలేదు కానీ అక్కడ అక్కడ జమ్మి చెట్టు కింద కూర్చోబెట్టారంట. ఏదో పద్ధతి అంట. అక్కడ ఎందుకు కూర్చోబెట్టారంటే, అక్కడ కూర్చోబెట్టి నలుగు పెట్టాలట. ఆమె ఎప్పుడు రావాలి, జమ్మి చెట్టు కింద ఎప్పుడు కూర్చోవాలి, ఆమెకి ఎప్పుడు నలుగు పెట్టి స్నానం చేయించాలి, ఆమెను ఎప్పుడు పెళ్లి కూతురుగా చేయాలి, ఆమె ఎప్పుడు వేదిక ఎక్కాలి, నేనెప్పుడు ప్రసంగం చేయాలి. కాదయ్యా, ఇవన్నీ ఎక్కడ పద్ధతులు? మనం దేవుని బిడ్డలు కదా. ఎక్కడ పద్ధతులు అంటే, వాళ్ళు అంటారు మా ఊరోళ్ళు ఒప్పుకోరు, ఇదొకటి ఇదొకటి అది కదండి. అన్నే జనులు ఆచారాలు అన్యులు చేసుకుంటారు, వాటిని గురించి నేను విమర్శించట్ల. వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయి, వాళ్ళ కార్యక్రమాలు. నీకెందుకు? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని జీవితం, 2 పడవల మీద ప్రయాణం చేస్తే దేవునికి సేవ చేయి, లేకపోతే లోకానికి సేవ చేయి. అటు లోకాన్ని విడిచిపెట్టవు, దేవుణ్ణి విడిచిపెట్టలేవు. ఎంతకాలం 2 తలంపుల మధ్యలో తడబడతా ఉంటారు? చేస్తే స్వచ్ఛమైన క్వాలిటీ భక్తి చేయండి, లేకపోతే మానుకోండి. జీవిస్తే పవిత్రంగా, ప్రభు కోసం పవిత్రంగా బ్రతకండి, లేకపోతే మీ ఇష్టం. అది మీరు ఎవరు సేవించకూడదరో సేవించండి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని యెహోషువ చెప్పాడు. చెప్పకూడదు మాదిరి గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయ. నేను ఎక్కడో చదివానండి, శ్రీమంతం అని ఏదో చేస్తారు కదా ఆడవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి 6 నెలలకో 7 నెలలకో సంథింగ్ ఏదో చేస్తాను. అది ఎందుకంటే ఏదో చీకటి శక్తుల యొక్క ప్రభావాలు ఆ తల్లి మీద, తల్లి గర్భంలో ఎదుగుతున్న ఆ పిండం మీద పడుతుందని. వాళ్ళకు ఒక దేవత ఉందంటండి, ఆ దేవతను నిద్ర మేలుకొలుపుతారంట. దేవత లేచి తల్లిని బిడ్డను కాపాడు అని ఒక దేవతను వాళ్ళు నిద్ర లేపుతారంటండి. దానికోసం చేసుకునే కార్యక్రమం అది. సరే, వాళ్ళ ఆచారాలు అది, దాని గురించి మనం విమర్శించడం కదా. అది వాళ్ళ ఆచారాలు, చేసుకునివ్వండి. నిన్నెవరు కాపాడాలి? నీకేదైనా ఎవరైనా దేవత లేవాలా నిన్ను కాపాడడానికి? మనల్ని కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు, కొనుకడు నిద్రపోడు. నిత్యము ప్రభు మనల్ని కాపాడుతుంటాడు. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. అన్యుల ఆచారాలు, అన్యుల సంప్రదాయాలు, అన్యుల కార్యక్రమాలు సంఘంలోనికి రాకూడదు. దావీదు తొందరపడిపోయి, ఆవేశపడిపోయి అన్యుల ఆచారాన్ని నేర్చుకున్నాడు, అన్యుల పద్ధతిని నేర్చుకున్నాడు, అన్యుల కార్యక్రమాన్ని నేర్చుకొని వాళ్ళు బండి కట్టారు కదా మనం కూడా కడదాం కొత్తగా ఉంటుందని వింతగా ప్రవర్తించాడు. పెద్ద ప్రమాదం వచ్చి పడింది, భయపడిపోయాడండి. అంతేకా మందసను అక్కడ పెట్టేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు ఆశీర్వాదానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, చేసే భక్తి సరిగా లేదు. మరలా ఫిర్యాదు, దేవుని నమ్ముకున్నాము, చర్చికి వెళ్తున్నాము, చిల్లర మార్చి సందాలు వేసాము, ప్రతి 7వ తారీఖు పోవట్లేదా, ప్రతి 1వ తారీఖు పోవట్లేదా, ఆదివారం అందరికన్నా ముందు మేమేగా ఉన్నాము, దేవుడి కోసం అది చేయలేదు చెప్పుకోవడం కాదండి. నీవు నీతిగా బ్రతికి చూడు, యథార్థంగా బ్రతికి చూడు, ప్రభు కోసం జీవించి చూడండి. మందస్సాన్ని కలిగి ఉండు. దేవుని మందస్సు మా ఇంట ఉంది, దేవుని వాక్యాన్ని మేము కలిగిన వాళ్ళు, మేము పరిశుద్ధులం, యథార్థవంతులం, నీతిమంతులం, నీతిగా బ్రతకాలని దైవభక్తి కలిగి నీ బ్రతికి చూడు. దేవుణ్ణి ఆశీర్వదించకపోతే అప్పుడు వచ్చిన నడుకుడు.